తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరనున్నారు. మార్పులు చేర్పుల్లో భాగంగా సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు విముఖత చూపిన ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్ర చేసి తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. అలాగే ఆదిమూలంతో పాటు ఆయన కుమారుడు జెడ్పీటీసీగా ఉన్న కోనేటి సుమన్ ఈ రోజు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. దీంతో ఆదిమూలం టీడీపీలో చేరడం ఖాయమైంది. రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఆయన కుమారుడు జెడ్పీటీసీగా ఉన్న కోనేటి సుమన్ కూడా ఇద్దరు కూడా నారా లోకేష్ తో కలిసి టీడీపీలో చేరేందుకు ఆయనతో చర్చించడం జరిగింది. ఇక ఆయన టీడీపీలో చేరిక ఇక లాంఛనం అనే చెప్పుకోవచ్చు. ఇక కోనేటి ఆదిమూలం గతంలోనూ టీడీపీలో పనిచేశారు. ప్రారంభంలో ఆయన కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత 71లో మొదటిసారిగా అక్కడ నారాయణవనం మండలంలో అక్కడ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీలో కూడా చేరారు. 2001లో ఆయన టీడీపీ తరఫున జెడ్పీటీసీగా కూడా ఎన్నికయ్యారు. ఏదైతే వైఎస్ మరణానంతరం ఆయన ఏదైతే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీలో కూడా చేరారు. మొదటి దఫాలో 2014లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే మార్పులు చేర్పులు వైసీపీ అధిష్టానం చేస్తోందో ఇందులో భాగంగా ఈ మధ్య వెలువడిన 4వ లిస్టులో ఆదిమూలంకు తిరుపతి ఎంపీ సీటు కేటాయించడం జరిగింది. అలాగే తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి ప్రస్తుతం సత్యవేడు సిట్టింగ్ ఏదైతే ఆదిమూలం సిట్టింగ్ స్థానం ఉందో ఆ స్థానాన్ని ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది. అయితే తనకు మొదటి నుంచి కూడా సత్యవేడు తరపునే నాయకుడిగా ఉన్నానని తాను తిరుపతి ఎంపీగా పోటీ చేయనని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. తనకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి ఆయన పలుసార్లు అధిష్టానాన్ని కోరారు. అలాగే సీఎం జగన్ ను కూడా వ్యక్తిగతంగా కూడా కలవడం జరిగింది. అయితే స్థానికంగా ఆదిమూలం పైన కొంతమంది నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ కారణంగా ఈసారి మళ్ళీ టికెట్ ఇస్తే ఓటమి పాలే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈసారి ఎంపీ టికెట్ కేటాయిస్తున్నట్లుగా ఆయనకు జగన్ కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్ చెప్పినప్పటికీ కూడా ఆయన అయితే అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం తిరుపతిలో సమన్వయ సమావేశం సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి జరిగింది. అయితే ఈ సమావేశానికి తనను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పిలవలేదు, అది కూడా తిరుపతిలో నిర్వహించారని చెప్పి ఆయన బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన కుమారుడు ఆ సమన్వయ సమావేశానికి వచ్చారు, ఈయన పార్టీ మారేందుకే ఆదిమూలం ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన గత 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు, ఎవరు ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేదు. అయితే ఈ రోజు సడన్ గా ఆయన నారా లోకేష్ సమక్షంలో ఆయన నివాసానికి వెళ్లి టీడీపీలో చేరటం జరిగింది. ఆయన కుమారుడు కూడా చేరటం జరిగింది. ఇక సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ ను ఆదిమూలం కోరటం జరిగింది. అయితే టీడీపీలో ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె హెల్లిన్ కు ఈసారి సత్యవేడు టీడీపీ టికెట్ ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిమూలం ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ అడగడంతో అక్కడ టీడీపీలో నేతలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈరోజు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరో ఎమ్మెల్యే వైసీపీ నుంచి బయటికి రావడం జరిగింది. ఆయన టీడీపీలో దాదాపు చేరినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. మరి ఆయనకు టీడీపీ అధిష్టానం ఆయన కోరినట్లుగా సచివేడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సందేహాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన ప్రస్తుతం అయితే ఇరు పార్టీల్లో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అర్చన. రైట్, థ్యాంక్ యూ వర్మ. చెప్పవా నువ్వు?